కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న భౌతిక కాయాన్ని కార్ఖానాకు తరలించారు. ప్రజలు అభిమానులు కార్యకర్తల సందర్శనార్థం క్యాంప్ కార్యాలయంలో పార్థివ దేహాన్ని ఉంచారు. మధ్యాహ్నం అంతిమ యాత్రగా తీసుకొచ్చి మారేడుపల్లిలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. చివరిసారిగా సాయన్న పార్థివ దేహాన్ని చూసేందుకు ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. క్యాంపు కార్యాలయం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. సాయన్న భౌతిక కాయానికి మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మండలి ఉపసభాపతి బండా ప్రకాష్ నివాళులర్పించారు. ఎమ్మెల్యే సాయన్న కార్యాలయం వద్దకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేరుకున్నారు. అంతిమ యాత్రకు సంబంధించి అధికారులు చేసిన ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. పోలీసు అధికారులు స్థానిక నేతలకు పలు సూచనలు చేశారు. అరే వాళ్ళ మీద పడుతుంది.